గిరిజన గ్రామానికి చెందిన యువకుడికి వచ్చిన వినూత్న ఆలోచన వృద్ధాప్యంలో ఉన్న నాయనమ్మకు ఎలాంటి పరేషాన్ లేకుండా చేసింది పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఏజెన్సీలో ఉన్న దిగువ చోరుపల్లి గ్రామానికి చెందిన మండంగి చిన్నమికి డెబ్బే ఐదు సంవత్సరాలు వృద్ధాప్యం కారణంగా సరిగా నడవలేదు ఏ పని చేసుకోవాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడేది ఈ సమస్య గుర్తించిన తన మనుమడు మండంగి శివ వినూత్న ఆలోచన చేశాడు తన ద్విచక్ర వాహనానికి రెండు చక్రాల ట్రాలీ తయారు చేసి అమర్చాడు తన వద్ద ఉన్న పాత చక్రాలు కర్రలు మంచం పట్టితోనే ట్రాలీ తయారుచేసి ఎండ కూడా తన నాన్నమ్మ మీద పడకుండా పైన దుప్పటి కట్టాడు చిన్న చిన్న అవసరాలకు తన నాన్నమ్మ ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందిని మనవడు గుర్తించాడు వృద్ధురాలిని ఎలాగైనా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాలని భావించాడు కానీ ఆమె కాళ్ళు సరిగా లేకపోవడంతో వాహనంపై సక్రమంగా కూర్చోలేక అవస్థలు పడేది ఈ సమస్యను పరిష్కరించేందుకు వినూత్న ఆలోచన చేశాడు గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయతీ చోరుపల్లికి చెందిన యువకుడు మండంగి శివ ట్రాలీ చక్రాలను మంచానికి కట్టి తొట్టెలా ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనం వెనుక తాళ్లతో కట్టి డెబ్బై ఐదు ఏళ్ల నాన్నమ్మ చిన్నమ్మాయిని ఇలా కురుపాం తీసుకొచ్చాడు వారంతా వీరిని ఆశ్చర్యంగా చూశారు ఈ వాహనంపై కొండలు సైతం ఎక్కుతున్నట్లు శివ తెలిపాడు అందులో నాయనమ్మ చిన్నమ్మిని కూర్చోబెట్టి అవసరమైన చోటుకు సునాయాసంగా ప్రయాణిస్తున్నాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయిస్తున్నాడు కురుపాంలోని బ్యాంక్కు తన లావాదేవీల కోసం అదే వాహనంలో చిన్నమ్మి శివ తీసుకురాగా వినూత్నంగా ఉన్న వాహనం చూసి వివరాలు ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది నాయనమ్మపై ఉన్న అభిమానం తనలో ఈ ఆలోచనకు బీజం పడేలా చేసిందని శివ తెలిపాడు ఎంత దూరమైనా కొండలపైనా ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయగలుగుతున్నారని తెలిపారు